పరమ పవిత్ర ప్రదేశాల్లో హిమాలయాలు ఒకటి. అక్కడ ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత వెళ్లి విరుస్తోంది. ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఆ సానువుల్లో కొలువుదీరాయి. అలాంటి వాటిల్లో ఒకటే మణిమహేష్ సరస్సు. అలాంటి పవిత్ర ప్రదేశాన్ని స్వచ్ఛ ప్రాంతంగా తీర్చిదిద్దారు బ్రిటన్ కు చెందిన జోడి అండర్హిల్. అంతేనా, ఆమె చేస్తున్న సేవల్ని అక్కడి ప్రజలు కొనియాడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లా కైలాసగిరిలోని మణిమహేష్ సరస్సు తీర్థయాత్రికులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే అక్కడ శివుడితో సమానంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న అంశం మరొకటి కూడా ఉంది. శివయ్య నివాసాన్ని పరిశుభ్రంగా ఉంచుదామంటూ ఓ విదేశీయురాలు చేసిన ప్రచారం అందర్నీ ఆలోచింపజేస్తోంది. తీర్థయాత్ర సీజన్ లో భక్తుల కంటే ముందుగా పరిశుభ్రకుల బృందం ఆ సరస్సును చేరుకుంటుంది. సరస్సుకు వెళ్లే మార్గాన్ని పరిశుభ్రం చేస్తుంది. బ్రిటన్ కు చెందిన జోడీ అండర్హిల్ ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. కొండలను పరిశుభ్రం చేసే గార్బేజ్ గర్ల్స్ గా ఇప్పటికే ఆమె పేరొందింది. మన ఇంటి మాదిరిగానే పరమశివుడి ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు మాకు తోడ్పడండి అంటూ ఆమె చేసిన ప్రచారం యాత్రికులు కూడా చెత్త విషయంలో జాగ్రత్తగా ఉండేలా చేసింది. చంబా జిల్లాలో మారుమూలన ఉన్న ఈ కొండలను ఏటా కనీసం 5 లక్షల మంది యాత్రికులు సందర్శిస్తుంటారు. వీరంతా కూడా హత్సార్ బేస్ క్యాంపు నుంచి 14 కిలోమీటర్ల దూరం కొండ ప్రాంతాల గుండా పర్యటించి మణిమహేష్ సరస్సును చేరుకుంటారు. దీనికి సమీపంలోనే మౌంట్ కైలాష్ కూడా ఉంటుంది. భక్తులు సరస్సు వద్ద నుంచే ఆ కొండను చూస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇలా వెళ్లే భక్తులంతా తిరుగు ప్రయాణంలో కొండ మార్గంలోనే చెత్తను పడేస్తుంటారు. దాన్ని తొలగిస్తుంటుంది అండర్ హిల్ బృందం. మణిమహేష్ సరస్సులో మౌంట్ కైలాష్ ప్రతిబింబించే దృశ్యం చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ పరిశుభ్రకుల బృందంలో భారతీయులు, టిబెటన్లు, విదేశీయులు సైతం ఉంటారు. యాత్ర ప్రారంభం కావడానికి పక్షం రోజుల ముందు నుంచే చెత్త తొలగింపు యాత్ర ఆరంభమవుతుంది. సాధ్యమైనంత వరకు చెత్తను రీసైకిల్ చేసేందుకు ప్రాధాన్యమిస్తారు. మౌంటైన్ క్లీనర్స్ చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పరమ పవిత్రమైన క్షేత్రాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని విదేశీయులు చేస్తున్న కృషిని కొనియాడుతున్నారు.